శ్రీగురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత నమః సనాతనం ప్రేక్షకులకు శుభోదయం రెండు వేల ఇరవై మూడు జూన్ నెలలో పదహారవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు కూడా ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ప్రధానంగా ధనస్సు రాశి వారికి పదహారవ తేదీ నుంచి కూడా రవి సప్తమంలోకి ప్రవేశిస్తూ ఉండగా ఇరవై ఐదవ తేదీ నుంచి కూడా బుధుడు కూడా సప్తమంలోకి ప్రవేశిస్తున్నాడు మళ్ళీ సహకరించేటువంటి గ్రహాల సంఖ్య తగ్గుతున్నది సప్తమంలో రవి దోషప్రదాతే సప్తమంలో బుధుడు దోషప్రదాతే అష్టమంలో ఉన్నటువంటి కుజుడు దోషప్రదాతే కానీ గురుబలం చాలా అద్భుతంగా ఉంది శుక్రుడి యొక్క అనుకూలత కూడా బాగుంది కనుక గురు శుక్రుడు రెండు శుభగ్రహాలు మాత్రం చాలా చక్కగా యోగిస్తున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు ఈ రెండు శుభగ్రహాలే మిమ్మల్ని రక్షించడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఈ రెండు శుభగ్రహాలు అనుకూలతలు ఉన్నటువంటి కారణం చేత కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడగలుగుతారు ఎప్పుడైతే కనుక ఈ ఇరవై ఐదో తారీఖు ఏర్పడుతుందో ఆ ఇరవై ఐదో తారీఖు నుంచి ఉండేటువంటి ఒడిదురుకులు కొంచెం పెరుగుతున్నాయి కనుక ప్రధానమైనటువంటి అంశాలు ఏ ఉన్నా ఇరవై ఐదో తారీఖు లోపుగా పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయడమే ముందు మంచిది భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి అన్యోన్యత ఇక్కడ బాగా తగ్గుతుంది కనుక ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రేమలు కూడా ఇక్కడ విఫలం అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనవసరమైనటువంటి తగాదాలు కూడా పెరుగుతూ ఉంటాయి జీవిత భాగస్వామితో తగాదాలు విభేదాలు అధికంగా ఉన్నప్పుడు ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది ఇంట్లో పోరు ఎక్కువైపోతూ ఉంటుంది విడాకులు తీసుకుందాం అనుకున్నట్లయితే నష్టపోవడం ఖాయం ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ముందు ఈ విడాకుల యొక్క ప్రపోజల్ పెట్టినప్పటికీ కూడా ధనస్రాసులు ఎవరు ఉంటారో వారే ఇక్కడ నష్టపోతారని చెప్పని చెప్పుకోవాలి కనుక అటువంటి వాటికి కూడా ఇదంత అనుకూలమైనటువంటి కాలం కాదు తెడతా తిట్టు నీ నోరు నెప్పుదాకా నువ్వే తిట్టుకో అనేటట్టుగా ఇక్కడ కాలాన్ని వదిలేయడమే మంచిది తప్ప ఎదురు తిరగడానికి ఇది అంత అనుకూలమైనటువంటి కాలం కాదు అలానే ఆరోగ్యం మీద అధికమైనటువంటి శ్రద్ధను కనబరచాలి చిన్నపాటి అనారోగ్యాలు అయినప్పటికీ కూడా ఇవి బాగా బాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఎలర్జీ లాంటివి అలానే అంటే వైద్యం చేయడానికి అంత అనుకూలమైనటువంటి వ్యాధులు కావు అట్లా అని చెప్పని మనం అనుభవిస్తానులే పర్వాలేదు చిన్నదే కదా అనుకునేటట్టుగాను ఉండదు ఇవన్నీ కూడా నసగా ఉంటాయి అనమాట ఈ ఆరోగ్య సమస్యలన్నీ కూడా ఇవి కొంచెం విజృంభిస్తాయని చెప్పుకోవాలి కొంతమంది వరకు మాత్రం ఇవి ఆపరేషన్స్ దాకా వెళ్ళడానికి అవకాశాలు ఏర్పడతాయి అంటే ఎవరికైతే ఇన్నాళ్ళు కూడా ఆపరేషన్స్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చాయో వాళ్ళకి ఇంక ఇంకా తప్పనటువంటి స్థితి అనేటువంటిది ఈ ఇరవై తేదీ తర్వాత నుంచి కూడా ఏర్పడడం అనేది ఇంకా ప్రారంభమవుతుంది వచ్చే నెల కూడా అందుకని చెప్పని ఈ ఆరోగ్యపరమైనటువంటి అంశాలతో కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి కోపం బాగా పెరుగుతుంది అర్థం చేసుకునేటువంటి వారి సంఖ్య తగ్గుతుంది వివాహాది శుభకార్య ప్రయత్నాలు కూడా జాగ్రత్తగా ఉండాలి కొట్లాట్లకి తగాదాలకి అవకాశాలు బాగా పెరుగుతున్నాయి అనవసరమైనటువంటి విరోధాలు ఏర్పడుతున్నాయి స్నేహాలు కూడా కొంతవరకే ఉపయోగపడతాయి తప్ప మీరు ఆశించినంత ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు గోచరించట్లేదు విదేశీయాన ప్రయత్నాలు లాంటివి సానుకూలంగా కొనసాగుతున్నాయి ఎవరైనప్పటికీ కూడా వస్త్రాలు కొనుక్కుందాం అంటే కొత్త బట్టలు కొనుక్కుందాం లేకపోతే కనుక కొత్త వస్తువులు కొనుక్కుందాం లేదా ఏదన్నా గోల్డ్ లాంటివి కొనుక్కుందాం ఇట్లాంటి వాటికి అక్కడ ఇబ్బందులు లేవు అవన్నీ కూడా కొనుక్కోగలుగుతారు అంతేకాకుండా ఈ కొత్తవి ఉన్నప్పటికీ వాటిని ఎంజాయ్ చేయాలిగా ఆ ఎంజాయ్మెంట్ దగ్గర మాత్రం ఇబ్బంది వస్తుంది అయితే చంద్రుడి యొక్క సంచారం కూడా కొంత అనుకూలంగా ఉంటున్నటువంటి కారణం చేత ఏంటంటే ఎవరు ఏమనుకున్నా నేను ముందు సంతోషంగా ఉన్నానా లేదా చూసుకుంటాను అనేటువంటి ఒక ముండితనం కూడా ఏర్పడుతున్నటువంటి కారణం చేస్తే అప్పుడప్పుడు ఎండాకాలంలో వానలాగా ఈ పదిహేను రోజుల్లో కొంత ప్రశాంతత అనేటువంటిది అయితే మాత్రం కలుగుతూ ఉంటుంది ఎవరు ఏమనుకున్నా పర్వాలా అనేటువంటి మాట వాడటం మాత్రం అంత మంచి అంశం కాదు ఇది జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఉద్యోగపరంగా ఇది కొంత వ్యతిరేకమైనటువంటి కాలం కనుక చేసేటువంటి ఉద్యోగాలను అంటిపెట్టుకుని ఉండండి ఎంత కష్టమైనప్పటికి కూడా ఉద్యోగాలు మారకండి సమయంలో ఇది మాత్రం బాహ జ్ఞాపకం పెట్టుకోండి వ్యాపారస్తులకి రొటేషన్ కొంచెం టైట్గానే నడుస్తాయి రుణ ప్రయత్నాలు కూడా తప్పకపోవచ్చు వ్యాపారపరంగా అని చెప్పని మనం చెప్పుకోవాలి ఇన్ని కష్టాలున్నా సంతాన పరమైనటువంటి అంశాలు బాగున్నాయి సంతానం వలన సంతోషాన్ని మీరు పొందగలుగుతారు శనిచ్చేటువంటి బలం కూడా అద్భుతంగా ఉంది ఇక్కడ గురుడు శుక్రుడితో పాటు శనిచ్చేటువంటి బలం కూడా చాలా చక్కగా ఉంది ఖర్చులున్న ఏదో ఒక రూపంలో ఎక్కడో ఒక నుంచి మాత్రం ఒక రూపాయి అనేటువంటిది సర్దుబాటు అవుతూ వెళ్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు కనుక మంచి కూడా ఉంది కానీ మంచిని డామినేట్ చేసేటువంటి ఒదురుకులు కూడా ఉన్నాయి ఎంత తెల్ల కాగితం బాగున్నా ఆ తెల్ల కాగితం మీద ఎక్కడన్నా ఒక నల్లటి మచ్చ ఉంటే ఆ మచ్చే మనకు కనబడుతుంది మిగతా తెలుపు అంతా కనబడదు అలా మనిషి కూడా ఏంటంటే తనకు వచ్చేటువంటి కష్టాన్ని జ్ఞాపకం పెట్టుకుంటాడు కానీ అక్కడ కనబడుతున్నటువంటి మంచిని జ్ఞాపకం పెట్టుకోవడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి ఆ స్థితిని జాగ్రత్తగా చేసుకోగలిగినట్లయితే ఇక్కడ మీరు కొంచెం చాలా వరకు కూడా ఇబ్బందుల్ని ఓవర్కమ్ చేయగలుగుతారని చెప్పని చెప్పుకోవచ్చు కనుక కలుగుతున్నటువంటి ఈ దోషాన్ని తగ్గించుకోవటానికి యోగాని వృద్ధి చేసుకోవటానికి ధనస్ రాశి వారు మానకుండా ప్రతిరోజు కూడా విశేషించి నవగ్రహ స్తోత్రాన్ని పారాయణించడం నవగ్రహాలను ప్రతిరోజు కూడా పూజించడం నవగ్రహాలు అందుబాటులో ఉన్నట్లయితే కనుక ప్రతిరోజు కూడా వెళ్ళి నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేసి వీలైనంత ఎక్కువగా శివారాధన చేయటం అనేది ఇక్కడ చెప్పదగినటువంటి అంశం కాలానికి అధిపతి పరమేశ్వరుడు కనుక విశేషంగా శివారాధన చేసినట్లయితే కనుక ఆ దోషాలు తగ్గుతాయి కనుక యథాశక్తిగా మీకు తోచినటువంటి ప్రకారంగా శివారాధన చేసేటువంటి ప్రయత్నం చేయండి మరోమారు మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి